అందరికీ నమస్కారం. నా పేరు దుగ్గు రాజారావు. మా గ్రామం కర్ల, చీపురపల్లి మండలం, విజయనగరం జిల్లా. నాకు 2 ఎకరాల పైరు భూమి ఉంది. అందులో మిరప, చిక్కుడు, వంగ, కొత్తిమీర, వేరుశనగ, టమాటే, బంతి పువ్వులు, శరగడదుంపలు, బెండ. వీటి చుట్టూ ఎర్ర పంటగా బొబ్బర్లు, బంతి పువ్వులు, మొక్కజొన్న వేసుకున్నాం. ఇంతకు ముందు నేను రసాయనిక ఎరువులేసి పండించేవాడిని. దిగుబడి తగ్గేది, ఖర్చు ఎక్కువయ్యేది. రసాయనిక ఎరువులేసి పండించి తినడం వలన మా కుటుంబం ఎప్పుడూ బాగుండేది కాదు. ఒకరోజు మా ఊరు వ్యవసాయం అధికారులు వచ్చారు. వచ్చి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయమని చెప్పారు. ప్రకృతి వ్యవసాయమా అంటే ఏంటి అని ఆ అధికారులు అడిగాం. ప్రకృతి వ్యవసాయం ఎలాగ చేయాలో మాకు వివరంగా చెప్పారు. అదే పద్ధతిలో పళ్ళు రకాలైన పంటలు వేసుకున్నాను. ముందుగా దుక్కు దున్నుకున్నాను. తరువాత గరజయామృతాన్ని తయారు చేసుకొని పొలంలో జల్లుకున్నాం. దీనివల్ల భూమికి పోషకాలు బాగా అంది, బాగా సారవంతం అయ్యింది. తరువాత భూమిని చిన్న చిన్న మడులు కట్టుకున్నాం. 15 రోజులకి నేమస్త్రాన్ని పిచికారి చేస్తున్నాను. టమాటా, బంతి, కొత్తిమీర ఈ మూడింటికి నేమస్త్రం పిచికారి చేశాను. చిక్కుడు, వంగ, అగ్నేస్త్రం పిచికారి చేశాను. దీనివలన కాయ తొలిచే పురుగు, కాండ తొలిచే పురుగు నివారణ అయ్యాయి. అంతే వేరుశనగకి బ్రహ్మాస్త్రం పిచికారి చేశాను. దీనివలన పెద్ద పెద్ద పురుగులు నివారించబడ్డాయి. పంపలకి తానిక పిచికారి చేసుకున్నాను. దీనివలన పరిమాణం పెరిగి బరువు కూడా పెరిగింది. అంతేకాకుండా బెండ తోట మధ్యలో ముల్లంగి కూడా వేసుకున్నాను. వేరుశనగ చుట్టూ బొబ్బర్లు, మొక్కజొన్న వేసుకున్నాను. మిరప తోటలో ఎర్ర పంటగా బంతి కూడా వేసుకున్నాను. పసుపు, తెలుపు పల్లెలు, నింగాకాసర పొట్లు పెట్టుకున్నాను. దీనివలన పచ్చదోమ, తెల్లదోమ నివారణ అయ్యింది. అలాగే నేను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసినందువలన నాకు 20,000 ఖర్చు అయ్యింది. ఇలాగా 85,000 నుంచి 90,000 ఆదాయం వచ్చింది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించేందువలన మార్కెట్లో మంచి రేటు పలికింది. దీనివలన నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను పండించిన కూరగాయలు తిన్నందువలన నా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు ఒక 2 నాటు ఆవులు ఉన్నాయి. నేను మంచి ఇల్లు కట్టుకున్నాను. ఇలాగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసినందువలన ఖర్చు బాగా తగ్గుతుంది. దిగుబడి బాగా ఎక్కువ వచ్చింది. అలాగే యూడియా చూస్తున్న రైతులందరూ సేంద్రియ పద్ధతిలో పెట్టుబడి లేని వ్యవసాయం చేసి అలాగే ఖర్చుని చాలా వరకు తగ్గించుకొని అధిక దిగుబడిని సాధించి ఆనందంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.